హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సృష్టి మొదలైన నాటి నుండి వేద సంస్కృతి ఈ పవిత్ర భారతదేశంలో కొనసాగుతూనే ఉంది. ఈ దేశం ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించిందని చెప్పుకునే మాటలు కాసేపు పక్కన పెట్టి ఆలోచిద్దాం. ఈ దేశం ప్రపంచానికి ఇబ్బందా, లేక ప్రపంచం నుండి ఈ దేశమే కొన్ని సంగతులు గ్రహిస్తూ వచ్చిందా చూద్దాం. మనం సింధు నాగరికతకు ముందు సమాంతరంగా ప్రపంచంలో అనేక నాగరికతలు వర్ధిల్లాయి. నీలు నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈజిప్ట్ దేశంలో 3100 BCE నుండే నాగరికత ప్రారంభమైంది. మరో 200-300 సంవత్సరాల తర్వాత కానీ ఈ దేశంలో సింధు నాగరికత ప్రారంభం కాలేదు. అయితే ఒకసారి ప్రాచీన ఈజిప్ట్ సంస్కృతిలోకి వెళ్ళి ఆనాటి వారి విశ్వాసాలు, భావనలు ఎలా ఉండేవో చూద్దాం. వారు రూపకల్పన చేసుకున్న దేవుళ్ళు మన దేశంలోని వైదిక ప్రబోధకులకు ఏమైనా ఉపయోగపడ్డాయో లేదో గమనిద్దాం. అతి పురాతన ఈజిప్ట్ దేవుళ్లలో ముఖ్యమైన వాడు రా, ఒక్కోసారి రే అని కూడా పిలుస్తారు. క్రీస్తు పూర్వం 25-24 శతాబ్దాలలో రూపకల్పన చేయబడ్డవాడు, ఆకాశాన్ని, భూమిని, సకల చరాచర జగత్తును పాలించేవాడిగా గుర్తించారు. రా అంటే సూర్యుడు. ఆకాశ దేవుడి పేరు హోరస. బహుశా హారిజన్స అనే పదం హోరస్ నుండే వచ్చి ఉంటుంది. అలాగే సృష్టికర్త అయిన రా వైదిక ధర్మంలో బ్రహ్మగా మారి ఉంటుంది. ఒక్కోసారి రా హోరస్లు కలిపి రా హోరక్టిగా వ్యవహరించారు. అన్ని జీవరాశులు రా వల్లనే ఉద్భవించాయని, మనుషులు రా స్వేదంతోనూ కన్నీళ్లతోనూ పుట్టారని ఆనాటి ఈజిప్టు ప్రజలు భావించారు. అందుకే తమను తాము సూర్యుడి పశువులుగా భావించుకుంటూ ఉండేవారు. ఇలా అనేక కల్పనలు, భావనలు వారికి ఉండేవి. తమను, ఇతర ప్రాణులను సూర్యుడే పుట్టించాడన్న ఈజిప్షియన్ల భావాన్ని మన పూర్వీకులు కూడా అనుసరించారు. ఈజిప్టు కథల్లోని పాత్రలకు భారతీయ హిందూ పురాణ పాత్రలకు పోలికలు ఉన్నాయి. వరాహావతారాన్ని పోలిన పాత్ర ఈజిప్టు పురాతన గాథలలో ఉంది. సేత ఒక భారీ వరాహ రూపాన్ని తీసుకుని రే ముందుకు వస్తాడు. యుద్ధంలో సూర్యుడు హారస్ కళ్ళలోకి చూస్తున్నప్పుడు సేత హారస్ కంటిని గాయపరుస్తాడు. హారస్ అంటే ఆకాశ దేవుడు. కన్ను బంగారు రూపంలోకి మారుతుంది. హిరణ్యాక్షుడు అని అంటారు, అంటే బంగారు కన్ను గలవాడు అని అర్థం. పురాణాల్లోని విష్ణుమూర్తికి ఈజిప్టు దేవుడు నన్కు పోలికలున్నాయి. రిచర్డ్ విల్కిన్సన్ ప్రకారం ప్రళయం నుండి భూగోళాన్ని ఎత్తే ఈజిప్టు దేవుడు నన్ను హిందువుల వరాహావతారంతో పోల్చవచ్చునన్నాడు. రిచర్డ్ హెచ్ విల్సన్సన్ అమెరికన్ రచయిత, ఈజిప్టు తవ్వకాలపై 25 ఏళ్ళు పరిశోధనలు చేసిన ఆర్కియాలజిస్ట్. సృష్టి కొనసాగించడానికి అంతరాయం ఏర్పడుతోంది. భూమి సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు ఈజిప్టు దేవుడు భూమిని పైకి తీస్తాడు. మునిగిపోతున్న పడవను పైకెత్తుతాడు. ఇది మహావిష్ణువు మత్స్యావతారానికి దగ్గరగా ఉంది. ఇలా ఈజిప్టు చరిత్ర మొత్తం హిందూ సంస్కృతితోనే ముడిపడి ఉంటుంది. అది ఫ్రెండ్స్ చూసారుగా. మరి ఈజిప్ట్ హిందూ ధర్మం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.